గడిచిన కొంతకాలంగా ఒంగోలు రాజకీయాలు చూస్తూ ఉంటే నిజమైన కార్యకర్తలకి ఎంత బాధ అనిపిస్తుందంటే ప్రస్తుతం మీ మీడియా వారికి తెలియజేయాల్సిన బాధ్యత నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మాకందరికీ ఉంది. కాబట్టి ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో అనేక దుశ్చర్యలకు పాల్పడినటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు, ముందుగా మీడియా వారికి నా నమస్కారాలు. ఏదైతే బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారిని జనసేనలో చేరాలనుకుంటున్నాడో మేమందరం కూడా దానికి వ్యతిరేకిస్తూ ఉన్నాం. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ జనసేన పార్టీ కార్యకర్తల మీద కానీ అనేక కేసులు పెట్టి అనేక విధాలుగా భూములు కబ్జా చేసి కార్యకర్తలు అనేవాడిని ఒంగోలులో లేకుండా చేసి తెలుగుదేశం పార్టీని జనసేనని ప్రకాశం జిల్లాలో లేకుండా చేస్తానన్నటువంటి ప్రగాల్భాలు పలికినటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారికి మీకు సిగ్గు శరం అనేది ఉందా? మీరు అసలు మనుషులేనా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టపడి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారో వాళ్ళని బాధ పెడుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఈరోజు ఒంగోలులో నుంచి జనసేన తరపున చేరటానికి వెళ్తున్నటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారి గురించి పవన్ కళ్యాణ్ గారికి ఒక విన్నపం తెలియజేసుకుంటూ ఉన్నాం. మీరు నిజంగా మాకు చెప్పిన మాటలన్నీ కూడా అపహాస్యం అయ్యేటట్టు 20 కేజీల బియ్యం కోసం కాదు, 20 సంవత్సరాల భవిష్యత్తు కోసం జనసేనని నిర్మించాను. నేను ఎప్పుడు కూడా తప్పు చేయను. దుష్ట రాజకీయాలు ఏదైతే భూ కబ్జాదారుల్ని నేను చేర్చుకోను, నిక్కర్స్తో నిజాయితీగా ఉన్నటువంటి కార్యకర్తలని నేను చేర్చుకుంటా అని చెప్పావో ఆ మాట మీద నిలబడతారని నేను కోరుకుంటూ ఉన్నాం. మీరు జనసేనలో చేర్చుకుంటే బాలినేని గారిని ఖచ్చితంగా అది రాష్ట్రంలోనే పెనుముప్పుగా మారి కూటమి విడిపోవడానికి కారణం అవుతాయని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయొద్దు, బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారిని జనసేనలో చేర్చుకోవద్దని మరొకసారి మీకు విన్నపం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒంగోలు పార్లమెంట్ ఐడీ ప్రధాన కార్యదర్శి గోపూరాజు, నేను ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఆయన నిర్ణయాన్ని మేము ప్రజెంట్ తప్పుపడుతున్నాము. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు, పేదవారికి 20 కేజీల బియ్యం ఇవ్వటం కాదు, 20 సంవత్సరాల భవిష్యత్తు అనేది వాళ్ళకి చూపించడానికని జనసేన సిద్ధాంతాలతో ముందుకెళ్తున్నానన్నారు. మరి అలాంటి సిద్ధాంతాలతో ముందుకెళ్తున్నటువంటి నాయకులు ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్ళలో చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో భూ ఆక్రమణలు కానీ భూ కబ్జాలు కానీ జనసేన నాయకులు అయితేనేమి టీడీపీ నాయకులను అయితేనేమి ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో అందరూ చూశారు. మరి అలాంటి అవినీతి పరుణ్ణి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎలా పార్టీలోకి చేర్చుకుంటున్నారు? ఆయన భవిష్యత్తు గురించి, 20 సంవత్సరాల భవిష్యత్తు గురించి 20 కిలోలు బియ్యం ముఖ్యం కాదని చెప్పిన నాయకుడు ఈరోజు మరి అవినీతి పరుణ్ణి ఎలా పార్టీలోకి చేర్చుకుంటున్నారు? మేము ఒంగోలు టీడీపీ నాయకులుగా తన నిర్ణయాన్ని అయితే పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము ఈ విషయంలో. నేను బొట్టపాటి వెంకట, నేను టౌన్ టీడీపీ వైస్ ప్రెసిడెంట్ని. పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే విన్నవించుకుంటాం,
పవన్ కళ్యాణ్ గారు, మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి పూర్తిగా తెలుసుకొని పార్టీలో చేర్చుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా మధ్యలో కోవట్లు చెప్తే వాళ్ళ మాటలు విని తెలుసుకుంటున్నారా? ఒకసారి మీరు ఆయన గురించి పూర్తిగా తెలుసుకొని పార్టీలో చేర్చుకుంటే బాగుంటుందని మా విన్నపం. ఇంకోటి ఏంటంటే, గత గడిచిన 5 ఏళ్ళు ఆయన జిల్లాలో చేసిన అవినీతి, అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, టీడీపీ కార్యకర్తలపై, జనసేన కార్యకర్తలపై ఆయన పెట్టిన కేసులు, అవన్నీ ఇప్పటికీ మేము ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఇవన్నీ మర్చిపోయి మీరు ఆయన జనసేనలో చేర్చుకుంటే మేము మాత్రం ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా ఉండలేము. ప్రకాశం జిల్లాలో కూడా అదే కోరుకుంటున్నారు. దయచేసి మీరు ఒకసారి పునరాలోచించి ఆయన పార్టీలో చేర్చుకుంటారా లేదనేది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీని వల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.